రేసు గులాబీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా ఆశావాహులు వారికి ధీటుగా పార్టీ సేవా కార్యక్రమాలు పర్యటనలు నియోజకవర్గాల్లో పోటీగా ఎమ్మెల్సీలు పార్టీ ఇతర నేతలు టికెట్ తనకేనంటూ నేతల మద్దతు కూడగట్టే యత్నాలు చూసి చూడనట్లు వదిలేస్తున్న పార్టీ అధిష్టానం తాజా సర్వేలు నివేదికలతో మారిన వైఖరి కారణం గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే యోచనలో నాయ అధినాయకులు నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే చిరుమార్తి లింగేయ్ ధీటుగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలోని నేతలు కేడర్ కు కూడా వర్గాలుగా చిరిపోయి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వచ్చింది ఆసిమాబాద్ నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మధ్య వర్గపూర్ నడుస్తుంది ఎమ్మెల్యే దీటుగా కోవా లక్ష్మి నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నారట ఇంకా నాలుగు రోజులు కూడా ఎక్కడైనా నడుస్తుంది ఇంకా నాలుగు రోజులు ఆగురు ఎందుకంటే ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిందంటే ఎవరి బరి అయితే మన దొడ్లే పిండ పెడితే చాలన్నట్టుగా వచ్చినో నొచ్చినోని కార్ డోర్ దియ్యా లోపడికి నూక లోడ్ ఎక్కువైంది ఇప్పుడు ఏం చేస్తారు లోడ్ దిగకపోతే కుదిరదు మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఖాళీ అవుతుందో చూడరి తాండూరులో కూడా ఇప్పుడు మొత్తం ఖాళీ అవుతుంది ఒక తానే చాలా చోటు చోట్ల అట్లా జరుగుతుంది రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వస్తుండటంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆశావాహుల పర్యటనలు పెరిగిపోయాయి దాంతో ప్రభుత్వ పథకాల ప్రచారం ఓటర్ స్థాయికి చేరుకుంటున్నా అదే సమయంలో వర్గపోరు తీవ్రమవుతుందని చెబుతున్నారు ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యే ఆశావాహుల మధ్య వర్గాలుగా చిలిపోయారని అంటున్నారు ఎన్నికల దాకా ఆశ పెట్టుకుని పనిచేస్తున్న నేతలు తీరా టికెట్ దక్కకుంటే అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుందని దీంతో మొదటికే మోసం వస్తుందనే ఆందోళన పార్టీ వర్గాల్లో ఉంది ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి ఎమ్మెల్యేలతో పక్కలో బ్యాలు తయారవుతున్నాయి అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్సీను నియోజకవర్గ స్థాయి పోటీ పడుతున్నారు పార్టీ సేవా విస్తృతంగా పాల్గొంటున్నారు కింది స్థాయి నేతలు కార్యకర్తల మద్దతు కూడా గడుతున్నారు వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకే దక్కుతుందన్న ప్రచారం చేసుకుంటున్నారు ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా నుంచే టికెట్ రేస్ నడుస్తుంది నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే నిర్మల్ జిల్లాలో ఏకంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికే ఈ పోటీ తప్పట్లేదు ఆయన నియోజకవర్గం నిర్మల నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ తన వంతు ప్రయత్నం ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుసు చెబుతున్నారు ఆయనతో పాటు మరికొందరు నేతలు టికెట్ ఆశిస్తున్న మంత్రికి అయితే సన్నిహితంగానే మెలుగుతున్నారు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భగత్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి రెండు వర్గాలుగా ఏర్పాటు రాజకీయాలు చేస్తున్నారు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు మక్తల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డికి పోటీగా మరో నేత జగన్నాథరెడ్డి సేవా కార్యక్రమాలు దూకుడు పెంచారు స్టేషన్ గానిపూర్ నుంచి ఎమ్మెల్యే రాజయ్యకు ఎమ్మెల్సీ కడియం శ్రీహారికి మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది వారిద్దరు పోటా పోటీలుగా ప్రజల మధ్య తిరుగుతున్నారంటూ ఒక వార్తను చూడొచ్చు ఇది ఒడిసిన దుకాణమే మంది ఎక్కువైతే మధ్యగా పల్సన్ అయ్యే కార్యక్రమమే అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ పని